సినిమా అయిన మహా వీడియో టాకీస్ రాజా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సిసు మూవీ రివ్యూ. యూట్యూబ్ లో యాక్సిడెంటల్ గా సిసు మూవీ ట్రైలర్ చూసాను. నాకు అనిపించింది ట్రైలర్ ఏ మామూలు ఇంపాక్ట్ అవ్వలేదు, ఎక్సైట్మెంట్ బ్లో అయ్యింది. ఏం సినిమా రా బాబు, ఇలాంటి సినిమాని అస్సలు వదిలిపెట్టకూడదు, ఎట్లయినా చూడాలి అని డిసైడ్ అయిపోయా. లక్కీగా నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడే సినిమా రిలీజ్ అయింది. వేరే కుతూహలంతో వెళ్ళిపోయాను సినిమాని చూడటానికి. చూశాను, చెప్తాను ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి కొంచెం వివరంగా మన సమీక్షలో. కథ విషయానికి వస్తే, ఒక పండు ముసలాయన అని తక్కువ అంచనా వేయొద్దు. వయసు పైబడి ఉండొచ్చు, బాడీలో ముసలితనం కనిపిస్తూ ఉండొచ్చు, అతని మైండ్ సెట్ కి, ఒంట్లో ఉన్న శక్తికి ముసలితనం రాలా. ఆయన వార్ హీరో, ఒక కిల్లింగ్ మిషన్ సోల్జర్ గా, గవర్నమెంట్ ఏజెంట్ గా అసైన్ చేసినప్పుడు 100 మంది శత్రువుల్ని చంపిన చరిత్ర ఉంది. ఎన్నో రిస్కీ ఆపరేషన్స్ చేశాడు. అతని ఒంటి నిండా ఎన్నో గాయాల గుర్తులు. ఎన్నిసార్లు డేంజర్ లోకి వెళ్లినా చావు మాత్రం అతన్ని ఏమీ చేయలేకపోయింది. ధైర్యం, సాహసం, తెగింపు ఇలాంటి వాటికంటే అతనిలో ఒక వెరీ వెరీ స్పెషల్ క్వాలిటీ ఉంది. అదేమంటే అతనికి చావంటే ఇష్టం లేదు, చావుకి లొంగడు, చావుని ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తాడు, తిరస్కరిస్తాడు. ఇవేం కష్టాలు, ఇదేం జీవితం అని గివప్ ఇవ్వడో. ఎంత టార్చర్ పెట్టినా, ఎంత నరకం చూపించినా బ్రతకటానికే ప్రయత్నిస్తాడు. చావును గెలిచి బ్రతుకుతాడు. సినిమాలో చాలా సిచ్యువేషన్స్ లో చావు అంచులకు వెళ్తాడు. ఎంత టెరిబుల్ సిచ్యువేషన్ అయినా హోప్ వదిలిపెట్టడు. చిన్న ఆధారం కోసం వెతుకుతాడు, దాన్ని పట్టుకుని బ్రతికి బయటకు వస్తాడు. సినిమాని చూస్తున్నప్పుడు ఆ మ్యాటర్ మత్తి పోగొడుతుంది. హీరో క్యారెక్టర్ డిటర్మినేషన్ మైండ్ బ్లో చేస్తుంది. ఈ సినిమా టైటిల్ సిసు. సిసు అంటే కొంతమంది హీరోతో పాటు కుక్క ఉంది దాని పేరు అని చెప్పారు, కాదు. ఈ సినిమా ఒక ఫినిష్ ఫిలిం, ఫిన్లాండ్ లో రూపొందిన ఫిలిం. ఫినిష్ భాషలో సిసు అంటే స్ట్రెంగ్త్, కరేజ్, ఎక్స్ట్రాడినరీ డిటర్మినేషన్. సిసు అనే పదాన్ని ఫిన్లాండ్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఒక కాన్సెప్ట్ లా యూజ్ చేస్తారట. అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగానైనా ఉండని, ఎంత కఠినంగానైనా ఉండని హోప్ వదలకూడదు. అత్యంత ఘోరమైన అడ్డంకులు ఎదురైన, ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా తొణకకుండా, బెనకకుండా దృఢ సంకల్పంతో ఉండటమే సిసు. మన అచ్చ తెలుగులో సిసు అంటే దమ్ము అని చెప్పొచ్చు. సినిమాలో ఆ ఓల్డ్ హీరో మామూలుగా దమ్ము చూపెట్టలేదు. సిసు కాన్సెప్ట్ కి న్యాయం చేయడం కోసం ఈ సినిమా డైరెక్టర్ మామూలు అరాచకం చేయలేదు. ఓల్డ్ మ్యాన్ అయిన హీరో సంకల్పం ఎంత పవర్ఫుల్ చూపెట్టడానికి దారుణాతి దారుణంగా టార్చర్ పెట్టారు. ఎంత ఘోరంగా టార్చర్ పెడుతున్న ప్రతిసారి తన సంకల్పం ఎంత స్ట్రాంగో ఆయన తన పెర్ఫార్మెన్స్ తో వండర్ఫుల్ గా చూపెట్టారు. అంత పెద్ద వయసులో యాక్టింగ్ కి సంబంధించి ఆయన డెడికేషన్ కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. వీటితో పాటు సినిమాలో యాక్షన్ బ్లాక్స్ కూడా టెర్రబుల్ ఉంటాయి. సిసు ఒక యాక్షన్ థ్రిల్లర్. సినిమాలో కథ వెరీ వెరీ సింపుల్. 1944 సంవత్సరం సెకండ్ వరల్డ్ వార్ చివరి దశలో ఉంది. ఫిన్లాండ్ దేశంలోని లాప్లాండ్ ప్రాంతంలో జర్మన్ నాజీ దళాలు ఓళ్లకు ఓళ్లని నాశనం చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నాయి. అదే లాప్లాండ్ లో మిగతా ప్రపంచానికి దూరంగా హీరో వృద్ధ సోల్జర్ ఒంటరిగా ఉంటున్నాడు. ఒక కుక్క, ఒక గుర్రాన్ని తోడుగా మాత్రమే పెట్టుకుని. పోతే అక్కడ ఊరకనే లేడు, బంగారం కోసం వెతుకుతున్నాడు. కొన్ని రోజులు అతను పడ్డ కష్టానికి ఫలితం కనపడింది, బంగారం దొరికింది. ఆ బంగారాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేయాలి. బయలుదేరాడు. దారి మధ్యలో ఓ 30 మందితో కూడిన నాజీ దళం అతనికి ఎదురుపడింది. అతని దగ్గర బంగారం ఉంది అన్న సంగతి వాళ్ళకి అర్థమైంది. ముసలోడే కదా, ఏం చేస్తాడు, చంపేసి లాక్కుందాం అనుకున్నారు. ముసలోడే గాని మాజీ సోల్జర్, మాస్ మహానుభావుడు, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. పెట్టుకున్నారు. ఆయనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మన బోయపాటి మాస్ హీరో కంటే కూడా బీభత్సం చేసి వదిలిపెడతాడు. మన బోయపాటి హీరోకి ఫార్మాలిటీ కోసమైనా దయా దాక్షిణ్యాలు ఉంటాయి, ఈయనకి అలాంటివి ఏమీ ఉండవు. ఆ నాజీ ట్రూప్ ఈయన్ని అత్యంత ఘోరంగా హింసిస్తారు. ఈయన వాళ్ళకి అల్టిమేట్ లెవెల్ ఆఫ్ డెత్ చూపిస్తాడు. 30 మంది నాజీ ట్రూప్ కి ఈ హీరోకి మధ్యన భయంకరమైన యుద్ధం జరుగుద్ది. ఆ యుద్ధంలో ఆయన ఎలా గెలిచాడు, టెర్రిఫిక్ ఉంటది అసలు యాక్షన్ ఎంటర్టైన్మెంట్. సినిమా డైరెక్షన్ కూడా అదిరిపోద్ది. బ్యూటిఫుల్ సినిమాటిక్ ఆర్టిస్టిక్ మూమెంట్స్ ఉంటాయి, అవి మంచి థ్రిల్ ఇస్తాయి. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఓ 15 నిమిషాల పాటు డైలాగులే ఉండవు. ఆ పోర్షన్ ని డైరెక్టర్ ఎంత బాగా ప్రెజెంట్ చేశారంటే బ్యూటీ ఉంటది అసలు. ఆ పైన ఇంగ్లీష్ ఫిలిమ్స్ లో వైలెన్స్ ఎలా ఉంటదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెర్రబుల్ లెవెల్ లోనే ఉంటది. గన్ ఫైట్స్, బాంబ్ బ్లాస్ట్లు, చంపుకోటాలు, పొడుచుకోటాలు, ఎక్స్ట్రీమ్ వైల్డ్ వైలెన్స్ కనపడుతుంది. సో ఆ అతి హింసని భరించడానికి సిద్ధమై ఈ సినిమాకి వెళ్ళాలి. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. సినిమాలో హీరోగా యాక్ట్ చేశారు జోమా తోమిలా. 64 ఉంది ఆయన ఏజ్. మామూలుగా సర్ప్రైజ్ చేయరు. ఏం హీరోరా బాబు అనిపిస్తాడు. 60 సంవత్సరాలు పైబడిన హీరోలు మనకే ఉన్న చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఇలాంటి కాన్సెప్టులతో సినిమాలు చేస్తే న్యాయంగా ఉంటది, సర్ప్రైజింగ్ గా ఉంటది, థ్రిల్లింగ్ గా ఉంటది. అభిమానులకి సినిమా ప్రేక్షకులకి ఎంత దాచుకున్న వయసు కనపడకుండా ఉంటదా? యంగ్ హీరోయిన్స్ తో రొమాన్స్ లో డాన్స్ లో ఎంత ఎంజాయ్మెంట్ లా అనిపించినా కొంత ఎబ్బెట్టుగానే అనిపిస్తుంది. అదే ఇలాంటి కాన్సెప్ట్లతో సినిమాలు చేస్తే రెస్పెక్ట్ కి రెస్పెక్ట్ ఉంటది, థ్రిల్ కి థ్రిల్ ఉంటది, మజాకి మజా ఉంటది అనుకోవటమే. కానీ ఇలాంటి కాన్సెప్ట్లతో సినిమాలు చేసే డైరెక్టర్స్ ఎక్కడున్నారు మనకి? సో చేసేదేమీ లేదు, ఇంగ్లీష్ సినిమాలను చూసి ఆనందపడటమే. శిశు ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే, జాన్ విక్ లాంటి యాక్షన్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే యాక్షన్ మూవీ లవర్స్ కి ఈ సినిమా ఓ స్పెషల్ ట్రీటే. అలాంటి వాళ్ళు ఈ సినిమాని మిస్ అవ్వకుండా ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.